ఓం నమో నారాయణాయ ఎవరైనా కూడా ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళైనా లేకపోతే భక్తి మార్గంలో వాళ్ళైనా ఇంకా జపాలు తన్ మంత్రాలు గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని జపం చేసే వాళ్ళైనా ఇంకా భక్తి మార్గంలో భగవాన్ నామాన్ని జపం ఇలాంటి వారు ఏందంటే ఒక ఫైవ్ మిస్టేక్స్ చేయకూడదండి ముఖ్యంగా మెడిటేషన్ చేసేవాళ్ళు అనమాట మంత్ర మంత్రజపం తీసుకున్న వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనమాట ఆ ఫైవ్ మిస్టేక్స్ ఏంటో ఇవాళ చెప్తాను ఎందుకంటే మీకు మీ ఊర్జాని తగ్గించుకోవడానికి ఎవరైనా కూడా ఇష్టపడరు కదండీ భగవన్ నామని జపించడం ద్వారా వచ్చిన ఊర్జ అనేది మనకు మనలోనే ఉండాలి అంటే కొన్ని మనము జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి కాబట్టి ఆ ఐదు మిస్టేక్స్ మాత్రం చేయకుండా ఉంటే మీకు ఇంకా చాలా చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి ఐదు మిస్టేక్స్ చెప్తానండి ఏంటో ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పూజ ధ్యానము జపము చేసేవాళ్ళు కింద నేల మీద కూర్చోకూడదండి ఏదైనా ఒక ఆసనం అనేది వేసుకోవాలన్నమాట ఏదైనా మంచి శుభ్రమైన క్లాత్ వేసుకున్నా పర్వాలేదండి వేరేవే వేసుకోవాలని కాస్ట్లీ కాస్ట్లీ వేసుకోవాలని ఏం లేదు మెట్ వేసుకొని కూడా ధ్యానం చేయొచ్చు పూజ దగ్గర అయితే న్యూస్ పేపర్స్ వేసుకొని కూడా చేయొచ్చు నేనైతే న్యూస్ పేపర్స్ వేసుకొని కింద చేస్తానన్నమాట లేకపోతే ధ్యానము అలాంటివి చేయాలంటే ఒక మంచి ఉతికిన శుభ్రమైన చెద్దరు దాన్ని ధ్యానానికి మాత్రమే వాడతానమాట అట్లా ఎందుకంటే భూమి అనేది అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి మన నుంచి మనకేమో మంచిగా ధ్యానంలో వచ్చే శక్తి సహస్రారం ద్వారా మన ఒంట్లోకి చేరుకొని మళ్ళీ మనం నేల మీద కూర్చుంటే నేల మీదకి వెళ్ళిపోతుంది అనమాట అర్థమైందండి నేలలోకి వెళ్ళిపోతుంది మనలోని మన లోపలికి వచ్చే ఊర్జా అంతా అయస్కాంత శక్తి ఉంటుంది కదా అది పీల్ చేసుకుంటుంది అర్థమైందండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి మనము తప్పకుండా ఈ మాలతోని జపం చేస్తారు చూడండి వీళ్ళు కొంతమంది భగవన్నమాని జపించే వాళ్ళైనా నా మాలతో చేస్తారు కొంతమంది మాలను రుద్రాక్ష మాలను తీసుకొని దాంతో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూర్చున్నప్పుడల్లా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తుంటారు కానీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు అనమాట అట్లా ఒక ఆసనం అనేది ఏదైనా వేసుకొని కూర్చోవాలి ఇంకోటి ఏంటంటే ఈ జపమాలను కూడా ఎక్కడ పడితే అక్కడ వారేయకూడదండి ముఖ్యంగా ఆ జపమాలను చాలా జాగ్రత్తమైన సేఫ్ ప్లేస్లో పెట్టాలన్నమాట పవిత్రమైన ప్లేస్లో అర్థమైందండి సరే ఇంకొకటి రెండవది చెప్తాను చూడండి రెండవది ఏంటంటే ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని కొంతమంది ఉపదేశం తీసుకుంటారండి మంత్రాన్ని గురువు దగ్గరికి వెళ్ళి తీసుకొని దాన్ని మధ్యలో ఆపేస్తారండి అలాగే నేను చెప్పే భగవాన్ నామానికైతే ఉపదేశం అవసరం లేదండి మామూలుగా మీకు ఇష్టం వచ్చిన నామాన్ని తీసుకొని ఆ నామాన్ని తీవ్రంగా అంటే తీవ్రంగా మీకు నచ్చినట్టుగా మీకు ఓపికన్నంత వరకు రోజు ప్రతిరోజు జపిస్తూ ఉంటే అది సిద్ధి కలుగుతుంది కాబట్టి ఒకే మంత్రాన్ని ఒకే నామాన్ని పట్టుకోవాలండి మళ్ళీ అది ఏదైనా కష్టం రాగానే ఇది మంచిది కాదేమో అనుకొని చెప్పేసి దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో మంత్రాన్ని పట్టుకోకూడదనమాట ఎందుకంటే అప్పటి వరకు మీరు చేసిన జపం వలన మంత్రాన్ని నామాన్ని కూడా జపించడం వలన మంత్రాన్ని కూడా జపించటం వలన అది కొన్ని లక్షలో కొన్ని వేలో అయ్యి ఉంటుంది మళ్ళీ సిద్ధి కలిగే ముందే దాన్ని అనుకోండి ఆ మంత్రాన్ని మానేసి ఇంకోటి కొత్త దాన్ని పడితే దాన్ని సిద్ధి చేసే వరకు మళ్ళీ ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అవుతుందండి కాబట్టి ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు దా ఆ జప వల్ల వచ్చింది దానివల్ల వచ్చింది అని అనుకోవద్దండి భగవంతుడు ఆ మంత్రదేవత ఏం చేస్తుందంటే టెస్టులు కూడా పెడతానమాట ఏదైనా కష్టం వచ్చింది రాగానే వీడు నన్ను వదిలేస్తాడా మళ్ళీ వదిలేసి వేరే దేవుడిని పట్టుకుంటాడా లేదా లేకపోతే కష్టం వచ్చింది అని చెప్పేసి నన్ను నిందిస్తాడా ఏమన్నా నన్ను నిందించి మంత్రాన్ని వదిలేస్తాడా అని చెప్పి టెస్ట్ చేస్తాడనమాట అలాంటి టెస్టులు ఉంటాయండి కాబట్టి ఆ టెస్టులన్నీ పాస్ కావాలి మనం భగవంతుడి మీద ఆ మంత్రదేవత మీద ఎంతో విశ్వాసంతో దృఢ దృఢమైన విశ్వాసము ప్రేమతోని ముఖ్యంగా విశ్వాసంతో ఉండాలన్నమాట ఉంటే ఆ భగవంతుడు ఇంకా తొందరగా కరణించి మనకు ఆ మంత్రం అనేది తొందరగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మంత్రాన్ని వదిలేయకండి మంత్రాన్ని వదిలేస్తే మీకు సిద్ధి కలిగే ముందే వదిలేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుందండి ఆ సిద్ధంతా మళ్ళీ నెక్స్ట్ మంత్రం కూడా చాలా రోజులు జపించాల్సి వస్తుంది సంవత్సరాలు అందుకనే అన్ని రోజుల దంతా పోతుంది భగవంతుడేమో టెస్టులు పెడుతుంటుంది అర్థం చేసుకోవాలి మీరు భగవంతుడు అసలు కష్టాలు ఇస్తాడా ఎందుకు ఇస్తాడు ఒక అమ్మ పిల్ల తన కన్న బిడ్డకి ఎక్కడైనా కష్టాలు ఇస్తుందండి మన పాపకర్మలు అండి అవన్నీ మనం చేసుకొచ్చుకున్నయే మనం చేసుకొచ్చుకున్నయే వస్తే మనం ఎందుకండి ఎడవాలి వాటిని తొలగించుకోవడానికి భగవంతుడు ఎట్లాగో మనకు తోడున్నాడు మనం కూడా ఆలోచించాలి ఎట్లా తొలగించుకోవాలని ఇంకోటి ఏంటంటే మూడోది బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా మూడున్నర నుంచే బ్రాహ్మీ ముహూర్తం అని అంటారండి కానీ కాదండి ఈ కలియుగంలో బ్రాహ్మీ ముహూర్తం టైమింగ్ మారిందండి ఎప్పుడంటే బ్రాహ్మీమూర్తం బ్రాహ్మీ ముహూర్తం మూడున్నర నుంచి నాలుగున్నర నుంచి అట్లా అంటారు కదా నాలుగు నాలుగు లోపే నాలుగుకు ముందే అంటారు కానీ కాదండి బ్రాహ్మీ ముహూర్తము ఈ కలియుగంలో ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి అర్థమైందా ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు అయితే కొంతమంది త్రీ థర్టీకి లేచి కూడా మంత్ర జపము నామాన్ని జపించడము ధ్యానం చేయడం చేస్తారనమాట అప్పుడు ఫుల్గా నెగిటివ్ శక్తులు అనేవి విజృంభించి తిరుగుతూ ఉంటాయండి అప్పుడు ధ్యానం అవన్నీ చేసినా మనకు వేస్ట్ ఏంటంటే మనకు నిలకడగా ఉండదు మన మనస్సు అనేది మన ఆలోచనలు అనేవి నెగిటివ్ శక్తుల మధ్యలో ఇప్పుడే కానీ కొంచెం కష్టం అండి కాబట్టి ఏం చేయాలంటే నాలుగున్నర తర్వాత చేయండి మీరు అర్థమైందా ఒకవేళ నాలుగింటికి లేచినా మీ కాలకృత్యాలు అవన్నీ తీర్చుకునే వరకు నాలుగున్నర దాటుద్ది అప్పుడు మీరు పూజలో పూజ స్త్రీలైతే పూజ చేయడము పురుషులైతే ధ్యానం చేయడము యోగా చేయడము పురు స్త్రీలు కూడా ధ్యానం చేసుకుంటా చేసుకునే వాళ్ళు చేసుకోవటము ఫోర్ థర్టీ తర్వాతనే చేయండి అప్పుడు దైవ సంపదలు అనేవి వాతావరణంలో ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు కూడా చాలా చక్కగా ధ్యానము పూజ అనేది బాగా దృష్టి అనేది ఒకే దగ్గర కేంద్రీకృతమయ్యి ధ్యానం బాగా కుదురుతుంది అనమాట పూజలో స్తోత్రాలు కూడా ఆ టైంలో చదువుకుంటే ఆ దేవత యొక్క ఆశీర్వాదము వెంటనే లభిస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ దైవ సంపదలు నిండుగా ఉన్న సమయం కాబట్టి అర్థమైందండి ఇంకొప్పుడు నాలుగోది చెప్తాను వినండి జపం చేసే మాల ఉంటుంది కదా ఇప్పుడు కొంతమంది మాలతో జపం చేస్తారు మాలతో జపం చేసి ఆ మాలను మళ్ళీ మెడలో వేసుకుంటారండి విచిత్రంగా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి తప్ అసలు చాలా తప్పండి అది మెడలో వేసుకోకూడదు మనం జపం చేసే మాలని మెడలో వేసుకుంటారు లేకపోతే దేవుడికి వేసేస్తారండి కొంతమంది అయితే దేవుడికి కూడా వేస్తారు కొంతమంది ఏమో చేయికి చుట్టేసుకుంటారు జపమాలని చేయికి చుట్టేసుకుంటారు అదేంటి బ్రాస్లెట్ లాగా అట్లా కూడా చేయొద్దండి అదా అవన్నీ తప్పండి అట్లా చేయకూడదు జపమాలని మనం జపం చేసిన తర్వాత ఒక బ్యాగ్లో పెట్టి ఇప్పుడు జపాలకు కూడా బ్యాగులు ఉంటాయి కదా ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు బ్యాగ్లలో ఎట్లా పెట్టుకుంటారు చిన్న చిన్న బ్యాగ్లలో అట్లాంటి బ్యాగ్ పెట్టుకొని మీరు ఆ బ్యాగ్లోనో లేకపోతే ఒక బాక్స్తో బాక్స్ పెట్టుకోండి ఆ బాక్స్లోనో దాచిపెట్టి చక్కగా దాన్ని మీరు సేఫ్గా ఉంచిరంటే తర్వాత మళ్ళీ జపం చేసేటప్పుడు తీసుకోండి పవిత్రమైన ప్రదేశంలో ఉంచండి ఎక్కడ పడితే అక్కడ ఆ బాక్స్ని కూడా బారేయకండి అర్థమైందా ఇంకోటి ఏంటంటే ఐదోది మీరు ధ్యానము పూజ ఇలాంటివి చేసిన తర్వాత ఒక పని చేయకూడదండి ఏంటంటే నేను దా ఫస్ట్ చెప్తాను చూడండి ఐదోది ఏంటంటే మీరు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి చక్కగా మొత్తం కాలకృత్యాలు తీర్చుకొని వాటర్ తాగేది ఉంటే తాగి బాత్రూమ్కి వెళ్ళేది ఉంటే వెళ్ళి అన్నీ చేసుకొని పూజ ధ్యానం జపము ధ్యానం చేయండి అండి ఎందుకంటే ధ్యానము జపము పూజ చేసిన వెంటనే కొంతమంది వాష్రూమ్కి వెళ్ళిపోతుంటారు అన్నమాట వాష్రూమ్కి అట్లా వెళ్ళిపోతే మనము జపము ధ్యానము అవన్నీ చేయడం ద్వారా మూలాధారంలో ఉన్న కుండలిని కుండలిని చక్రం అనేది జాగృతం అవడానికి అనేది ప్రయత్నిస్తుంటుంది అనమాట అక్కడ వైబ్రేషన్స్ అనేవి అవన్నీ ఉంటాయి అనమాట మనము ఇలా ధ్యానము జపము పూజ చేసిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోతే అక్కడ వైబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదండీ తయారయ్యి అక్కడ మనం వాష్రూమ్కి వెళ్ళిపోగానే అవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అని నేను తెలుసుకొని చెప్తున్నానండి తెలుసుకొని చెప్తున్నానంటే ఇన్ఫర్మేషను చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే ఉంటుందండి నేను నా సొంతంగా నేను రచించి నేను రచయితను కాదండి బాబు ఈ మధ్య కామెంట్స్ వస్తున్నాయి మీరు ఏమి మీరు ఏ ఎలా మీరు ఇవన్నీ చెప్పగలుగుతున్నారు మీరు కుండలిని జాగృతి మీకు అయ్యిందా చెప్పండి మీ వయసు ఎంత మీరు మీ వయసు ఎంత మీరు ఎక్కడుంటారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇవన్నీ అండి నాకైతే విచిత్రం అనిపిస్తుందండి ఇవన్నీ పోయి ఇప్పుడు యూట్యూబ్లో భయంకరమైన అశ్లీలమైన వీడియోస్ ఉంటాయి జనాలను చిన్నపిల్లల్ని పాడు చేసేవి చిన్న చిన్న చిన్నపిల్లల మనసు పా మనసుని పాడు చేసి వాళ్ళని వక్రమార్గంలోకి తీసుకెళ్లే వీడియోస్ అసభ్యకరమైనవి పురుషులను కూడా అసభ్యకరంగా అసభ్యకరమైన అలవాట్లు వచ్చేలాంటి వీడియోస్ చాలా చండాలమైన దురదృష్టకరమైన దరిద్రకరమైన వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయండి అయితే అలాంటి వీడియోస్ కింద పోయి మీరు తప్పు చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ మీరు పెట్టకూడదు ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో పెట్టకండి అందరు జడిపోతున్నారు అని చెప్పొచ్చు కదండి అంతేకాకుండా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా కాదు వాళ్ళు ఎవరు అంత జ్యోతిష్కులు అని చెప్పేసి మేము జ్యోతిష్కులం అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారండి ఆన్లైన్లలో ఇవేంటి యంత్రాలు అమ్ముతాము మేము అది అమ్ముతాము ఇది అమ్ముతాము అని చెప్పేసి మోసం చేస్తున్నారండి ఇంకా 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 చెప్పాలంటే పెద్ద పెద్ద అంట వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప గొప్ప అంట వాళ్ళు జనాల దగ్గర ధనాన్ని దోచుకొని మరీ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ పెళ్ళాలకి పిల్లలకి నగలు చేపించి దిగేసి యూట్యూబ్లలో కనిపిస్తున్నారండి వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలని మోసం చేస్తున్నారు అర్థమైందా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి కామెంట్స్ పెట్టండి పెట్టేవాళ్ళు కదండి మీరే ఆలోచించండి అసలు ఇంత చెడ్డవాళ్ళు ఉన్నారు కదండీ అలాంటి వాళ్ళ దగ్గరకు పోయి కామెంట్స్ పెట్టవచ్చు కదా నేనేమో హౌస్ అండి ఇంట్లో హౌస్ వైఫ్ని నేను నేను ఒకరికి భార్యను ఇద్దరి పిల్లలకి తల్లిని పెద్ద పిల్లలు నా పిల్లలు నీ వయసు ఎంత నువ్వు ఎక్కడుంటావు నీ ఫోన్ నెంబర్ ఇయ్యి లేకపోతే నీతో మాట్లాడాలి నీతో పర్సనల్గా మాట్లాడాలి అసలు నువ్వు కుండలిని జాగృతి నీకు ఎట్లా అయ్యింది ఎక్కడ అయ్యింది నీకు ఎక్కడ చేయించుకున్నావు నువ్వు నీకు ఏం అనుభవం ఉందని ఇవన్నీ పెడుతున్నావు అని చెప్పేసి అంటున్నారండి ఏం అనుభవం ఉందని యూట్యూబ్లో చాలామంది చండాలమైన విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారండి ఏం అనుభవం ఉందని పెద్ద పెద్ద గురువులు వచ్చి పెద్ద పెద్ద గురువులు జనాల్ని దోసుకుంటున్నారండి మేము గురువులం అని చెప్పేసి మేము పెద్ద పెద్ద జ్యోతిష్కులం అని చెప్పేసి అందరి జాతకాలు చెప్పుతూ మీ అందరి జాతకాలు మేము చెప్తాం రండి అని చెప్పేసి ఎంతోమంది జ్యోతిష్కులు జనాల దగ్గర మొత్తం డబ్బును దోచుకుంటున్నారండి అమాయక జనాల దగ్గర మరి వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కిందకి పోయి మీరు ఎందుకండి ఇలాంటి కామెంట్స్ పెట్టారు మీరు మోసం చేస్తున్నారు కదా జనాలనని నేనేమో నామాన్ని జపించుకోమని వీడియో చేస్తున్నాను అండి కుండలిని శక్తి గురించి నాకు తెలుసు కుండలిని శక్తి జాగృతి అయ్యింది అని నేను నా వీడియోస్లలో చెప్తూనే ఉన్నా అది ఎంతవరకు అయింది అనేది నాకు తెలియదని కూడా చెప్తున్నా నాకు గురువు కూడా లేడని చెప్తున్నా కాకపోతే నేను ఇన్ఫర్మేషన్స్ ఇవి ఇవన్నీ నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇవి మీరు వేరే దగ్గర కూడా పోనీ కుండలిని జాగృతి గురించి నేను చెప్పేవన్నీ అబద్ధాలని నాకు ఎవరని చెప్పగలరా కనుక్కోండి ఇప్పుడు వీ యూట్యూబ్ ధరిస్తే చాలు కుండలిని జాగృతి కుండలిని జాగృతి కుండలిని జాగృతి అని మేము శక్తిపాతాలు చేస్తాము మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి కుండలిని జాగృతి గురించి చెప్పట్లేదా సమాధి అనే ఒకటి ఉంటుంది లాస్ట్ తది అనమాట కుండలిని జాగృతి అయ్యి మొత్తము సమాధి స్థితికి వెళ్తారనమాట సమాధిలో ఇంకా వాళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరండి వాళ్ళు కళ్ళు మూసుకొని అలా ఉండిపోతారు పక్కన ఒక వ్యక్తి ఉండాల్సి వస్తుంది సమాధి స్థితిలో రామకృష్ణ పరమహంస బుక్స్ నా దగ్గర రకరకాలైన బుక్స్ ఉన్నాయి ఒకటే ఉండదు భగవద్గీత నాలుగు రకాల భగవద్గీతలు ఉన్నాయి ఏ బుక్లో ఏముందో అని అట్లా కొనుక్కుంటా అండి నేను కుండలిని చక్రానికి సంబంధించిన విషయం రామకృష్ణ పరమాంస బుక్లో బుక్స్లలో చాలా ఉంటుంది యోగానంద గారి బుక్స్లలో కూడా ఉంటుంది అర్థమైందండి ఇన్ఫర్మేషన్ నేను ఏదో అల్లటప్పగా ఇవ్వట్లేదండి నేను అల్లటప్ప మనిషిని కాదు నేను అల్లటప్పగా ఏమి ఇవ్వట్లేదు అన్ని ఇన్ఫర్మేషన్స్ నేను బుక్స్లలో నుంచి అత్యద్భుతమైన బుక్స్లలో నుంచి ఇస్తున్నాను అర్థమైందా నేను ఒకసారి బుక్స్ చూపిస్తానండి మీకు అది ఎప్పుడు అనుకుంటున్నాను ఆ వీడియో తొందరలోనే చేస్తాను రామకృష్ణ పరమహంస కుండలిని జాగ్రత్త అయ్యి సహస్రారం వరకు చేరుకొని సమాధి స్థితిలో కొన్ని రోజుల పాటు ఉండేవాడు కొన్ని రోజులు ఒక నెల రోజులు కూడా ఉంటారు వాళ్ళ ఆహారం లేకుండా ఉంటారు ఆ సమాధి స్థితి గురించి యూట్యూబ్లలో చెప్పట్లేదా అండి సమాధి స్థితి ఇట్లా జరుగుతుంది ఇట్లా కలుగుతుంది అని గొప్ప గొప్ప గురువులు లేదా మామూలు వాళ్ళు కూడా చెప్పట్లేదా మీరు వినండి మీరు యూట్యూబ్లో సమాధి స్థితి అని చెప్పి కొడితే యూట్యూబ్లో అన్ని వీడియోస్ వస్తాయి కింది దాకా అప్పుడు అందులో నుంచి సమాధి స్థితి గురించి వివరించి చెప్పే వాళ్ళ గురించి మీరు వీడియోస్ వినండి వాళ్ళు చెప్తుంటారు అయితే వాళ్ళందరికీ సమాధి స్థితి కలిగిందా అండి చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పే వాళ్ళందరికీ సమాధి స్థితి కలిగిందా కలగలేదండి కలగకపోయినా చెప్పొచ్చు కదా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వచ్చు కదా జనాలకి ఇప్పుడు నేను సమాధి స్థితి గురించి చెప్తే అందరూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారా అండి వెళ్ళిపోగలుగుతారా ప్రజలందరూ వెళ్ళిపోలేరు కదా కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు సమాధి స్థితి అంటే ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారండి తెలుసుకోవడం కోసం మేము కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాం ఎవరైనా అలా అలా అని చెప్పేసి మేము సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినామని కాదు సమాధి స్థితిలోకి మేమేం వెళ్ళిపోలేదు కానీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇది అడిగితే దా దాని గురించి అడిగితే మీరు టక్కునే చెప్పాలి ఎట్లా తెలిసిందమ్మా అంటే ఈ ఛానల్లో చూసి మేము నేర్చుకున్నామని చెప్పగలగాలి అర్థమైందా అంత మంచిగా ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది నేను అంత మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఇస్తానండి నేను ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినంత మాత్రాన నేను అవి అయిపోయినట్టు కాదండి సమాధి స్థితి గురించి చెప్పిన ఇప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయానని ఏం లేదండి నేను సమాధి స్థితికి వెళ్ళిపోలేదు నేను రేపు అఘోరాల గురించి వీడియో చేయబోతున్నానండి ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందండి అఘోరాల గురించి చెప్తున్నందుకు నేను అఘోరాన అయిపోలేదండి నేను అఘోరాన్ని కాను కూడా నేను ఇద్దరు పిల్లల తల్లిని నేను ఒక హౌస్ వైఫ్ను నా ఛానల్లోకి వచ్చి ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారండి ఇక నేను నేను కూడా మళ్ళీ జవాబు ఇవ్వాల్సి వస్తుందండి గట్టిగా అర్థమైందండి బ్యాడ్ కామెంట్స్ పెడితే మంచిది కాదు ఎందుకంటే యూట్యూబ్ కూడా అది ఒక పద్ధతి అనేది పెట్టింది లేడీస్కి ఉమెన్స్కి ప్రొటెక్షన్ కూడా ఉందండి కాబట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి అర్థమైందా ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నందుకు నేనైతే ఎంత చాలా సంతోషిస్తున్నాను మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ ఇస్తానండి నా ఛానల్లో మీరు ఎక్కడ విననివి యూట్యూబ్లో ఎవ్వరు చెప్పనివి కూడా నేను చెప్తాను మీరు వెయిట్ చేయండి ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేస్తానండి మీరు ఒక్కొక్క వీడియో చూసి అమ్మో ఇలాంటి ఉంటాయి అమ్మో అలాంటివి ఉంటాయా అని చెప్పేసి మీరు అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు తెలిసి తెలియజేస్తానన్నమాట మీరు కూడా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఆశ్చర్యపోతుంటారనమాట అట్లా ఆశ్చర్యపోయేటట్టు చేస్తాను అనమాట మిమ్మల్ని ఓకేనా అర్థమైందండి అన్ని కరెక్ట్ ఏ ఉంటాయి నా ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఏమి ఉండవండి నొక్కి వక్కా నుంచి చెప్తున్నాను బల్ల గుద్ది మరీ చెప్తున్నాను ఓకే అండి ఇక నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందామండి जय श्री राम जय जय श्री राम